పన్నీర్ ఫింగర్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. పన్నీర్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1/2 కిలో, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మిక్స్డ్ స్పైసెస్ కొద్దిగా. పన్నీర్ ఫింగర్ కొంచెం డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్, ఇప్పుడు కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, ఇప్పుడు రెడ్ చిల్లీ గ్రామ్స్. ఇవి మిక్స్డ్ స్పైసెస్ అండి. ఇవి షాప్స్లో ఇటాలియన్ సీజలింగ్ అంటే ఇస్తారు. కొంచెం వాటర్ తీసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి, మిక్స్ చేసుకుందాం. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. నేను ఇందులో ఇటాలియన్ సిజిలింగ్ యాడ్ చేశాను కదండి, ఇంకా వేరే వేరే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని మెథడ్ ఇలా ఉంటుంది. కొంచెం మిక్స్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు పన్నీర్ని ఇలా ఫింగర్స్గా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో డిప్ చేసి బెడ్ గ్రామ్లో డిప్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. డిప్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇలా బ్రెడ్ క్రమ్లో డిప్ చేసుకోవడం వల్ల మంచి కలరు, మంచి టేస్ట్ కూడా వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయండి ఇవి. పన్నీరే కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు, కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఇది ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటాయండి పన్నీర్ ఫింగర్స్. అలాగే దీన్ని సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీటిని తయారు చేసే విధానం ఇంకొకసారి చూసేద్దామా. పన్నీర్ ఫింగర్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ స్పైసెస్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ ఫింగర్స్ రెడీ.